ఎల్కె అడ్వాణి భారతీయ జనతా పార్టీ భీష్ముడు రాజకీయ కురువృద్ధుడు పార్టీ వ్యవస్థాపక సభ్యుడు మాజీ ఉపప్రధాని ఇలా చెప్పుకుంటూ పోతే అడ్వాణిపై ఒక పెద్ద జాబితానే తయారవుతుంది సుదీర్ఘ ప్రస్థానంలో అడ్వాణి దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు కరుడుగట్టిన దేశభక్తుడిగా హిందూత్వవాదిగా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన అడ్వాణి తన సహచరుడైన మహానేత వాజ్పేయి అడుగుజాడల్లో శిశలైన ప్రజా సేవకుడిగా ఎదిగారు ఎల్కే అడ్వాణిగా సుపరిచితులైన అడ్వాణి అసలు పేరు లాల్ కృష్ణ అడ్వాణి సింధీ హిందూ కుటుంబానికి చెందిన కేడి అడ్వాణి జ్ఞానీదేవి దంపతులకు 1927 నవంబర్ 8న నాటి అఖండ భారత్ నేటి పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించిన అడ్వాణి నేటి పాకిస్తాన్లోని హైదరాబాద్లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించారు ముంబైలోని గవర్నర్ లా కాలేజీలోనూ చదువుకున్నారు చిన్నప్పుడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ లో చేరిన అడ్వాణి 1947లో కరాచీ విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు సంఘ కార్యకర్తగా భారతదేశంపై మమకారంతో ఆయన కుటుంబంతో సహా 1947 సెప్టెంబర్ 12న భారత్కు వచ్చి స్థిరపడ్డారు ఫిబ్రవరి 25న అడ్వాణి కమలను వివాహం చేసుకున్నారు వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు సంఘ సభ్యుడిగా దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారికి సేవ చేయడం కోసం ఎక్కువ కాలం రాజస్థాన్లోనే అడ్వాణి గడిపేశారు అనంతరం శ్యామాప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జన్ సంఘ్ లో చేరారు 1957లో వాజ్పేయి సహా జన్ సంఘ్ ఎంపీలకు సహాయకారిగా ఉండేందుకు ఆర్ఎస్ఎస్ ఢిల్లీకి రమ్మని పిలవడంతో అడ్వాణి హస్తినలో అడుగుపెట్టారు 1960లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో నడిచిన ఆర్గనైజర్ పత్రికలో జర్నలిస్ట్ గా చేరిన అడ్వాణి నేత్ర అనే కలం పేరుతో సినిమా వ్యాసాలను కూడా రాసేవారు భారతీయ జనసంఘలో చేరినప్పటికీ క్రియాశీల రాజకీయాల్లో చేరేందుకు అడ్వాణికి కొంత సమయం పట్టింది వాజ్పేయి సహకారంతో 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికలలో జనసంఘ తరఫున ఎన్నికైన అడ్వాణి మరుసటి సంవత్సరమే ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్షుడయ్యారు 1970-72 మధ్య భారతీయ జనసంఘ్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా ఎన్నికైన అడ్వాణి 1970లో రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి దేశ ప్రజాస్వామ్య సౌధం పార్లమెంటులో అడుగుపెట్టారు 1973 నుంచి 76 వరకు జనసంఘ అధ్యక్షుడిగా పనిచేసిన అడ్వాణి 1974 నుంచి 76 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు 4 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన అడ్వాణి గుజరాత్ లోని గాంధీనగర్ స్థానం నుంచి వరుసగా 7 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించారు అదే సమయంలో వాజ్పేయితో కలిసి బెంగళూరులో ఉన్న అడ్వాణి అరెస్ట్ అయ్యారు 1976 జనవరి 18న ఎన్నికల ప్రకటన వెలువడడంతో జైలు నుంచి విడుదలైన అడ్వాణి జయప్రకాష్ నారాయణ స్థాపించిన జనతా పార్టీలో 1977 నుంచి 80 వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయగా అడ్వాణి సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు 1977 నుంచి 79 వరకు ఆ పదవిలో పనిచేశారు తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో జనతా పార్టీ ప్రభుత్వం కుప్పకూలింది 1980లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో సమావేశమైన 3500 మంది నేతలు 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ పేరుతో నూతన పార్టీని ఏర్పాటు చేశారు అలా వాజ్పేయి అడ్వాణి భైరాన్ సింగ్ షెకావత్ మురళీ మనోహర్ జోషి వంటి నేతల చొరవతో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో పురుడు పోసుకుంది అయోధ్యలో రామమందిర నిర్మాణం పేరుతో అడ్వాణి చేపట్టిన రథయాత్ర భారతదేశ రాజకీయాలనే మలుపు తిప్పింది అడ్వాణీని కమలదళ రథ సారథిని చేసింది రథయాత్రే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990 సెప్టెంబర్ 25న సోమనాథ ఆలయం నుంచి అయోధ్య వరకు తలపెట్టిన అడ్వాణి రథయాత్రకు అనూహ్య మద్దతు లభించింది అయితే నాటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అడ్వాణి రథయాత్రకు పగ్గాలు వేయడంతో ఆగిపోయింది అప్పటికే అడ్వాణికి విశేష ప్రజాదరణ లభించింది 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన కరసేవ ఘటన తర్వాత అడ్వాణిని అరెస్టు చేశారు
1996లో అడ్వాణీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే భాజపా అతిపెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ 13 రోజులకే కుప్పకూలింది. 1998లో జరిగిన ఎన్నికల తర్వాత భాజపా మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అడ్వాణీ కేంద్ర హోం మంత్రిగా పనిచేశారు. ఏడాదికే ఎన్డీఏ సర్కార్ కుప్పకూలింది. 1999లో మళ్లీ ఎన్నికలు జరగగా భాజపా వాజ్పేయి నేతృత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2004 వరకు భాజపా పాలన సాగగా అడ్వాణీ కేంద్ర హోంమంత్రిగా దేశ ఉప ప్రధానిగా పనిచేశారు. ఇదే సమయంలో కేంద్ర గనులు బొగ్గు శాఖ మంత్రిగా, కేంద్ర సిబ్బంది శిక్షణ మంత్రిత్వ శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలను కూడా అడ్వాణీ నిర్వహించారు. భాజపా ఓటమి పాలు కాగా అడ్వాణీ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఇదే క్రమంలో వాజ్పేయి రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోగా భాజపా అధినేతగా అడ్వాణీ ముందుండి పార్టీని నడిపించారు. 2009 ఎన్నికల్లో భాజపా ప్రధాని అభ్యర్థిగా అడ్వాణీ నిలబడినా పార్టీ పరాజయం చవిచూసింది. తర్వాత జరిగిన పరిణామాల్లో నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన భాజపా 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి గెలిచిన అడ్వాణీ భాజపా పార్లమెంటరీ బోర్డులో నిర్ణయాత్మక పాత్రను పోషించారు. ఆ తర్వాత 75 ఏళ్లు పైబడిన వారిని ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచాలని నిర్ణయించడంతో అడ్వాణీకి భాజపా విశ్రాంతినిచ్చింది. 2019 పార్లమెంటు ఎన్నికలకు గాంధీనగర్ నుంచి అడ్వాణీకి బదులుగా అమిత్ షా పోటీ చేయడంతో అగ్రనేత క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.